Namaste, welcome to Views on News. Lal Singh Chadda press meet lo మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్లను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి హాట్ టాపిక్ గా మారాయి. ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే. చిరంజీవి గారి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. మరీ ముఖ్యంగా దర్శకులను ఉద్దేశించి ఏవైతే ఆయన కామెంట్స్ చేశారో, అసలు ఎందుకు చేశారు సార్ ఆ కామెంట్స్? ఏ సందర్భంలో, ఎవరు అడిగిన ప్రశ్నకు ఆయన ఆ విధంగా సమాధానం ఇచ్చారు? అసలు ఎవరు అడిగిన ప్రశ్నకు కాదు, లాల్ సింగ్ చద్దా ప్రెస్ మీట్లకు ఈయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. దానికి అంటే ఆయన చిత్ర సమర్పకుడి హోదాలో ఆయన హాజరవ్వడం జరిగింది. ఆ సందర్భంగా అమీర్ ఖాన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ గురించి మాట్లాడుతూ అభినందిస్తూ, ఆ సందర్భంలో అమీర్ ఖాన్ చాలా హోంవర్క్ చేస్తాడు. సినిమా అనేటువంటి దాన్ని ఈయన ఎవరు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్గా తీసుకోరు. ఆయన చాలా హోంవర్క్ చేస్తారు, వర్క్షాప్ అనేటితో నిర్వహిస్తారు. ప్రతి డైరెక్టర్ అలాంటి వర్క్షాప్లు నిర్వహించి సినిమాలు చేయాలి. డైలాగ్ అనేటువంటిది అప్పటికప్పుడు ఉండి వార్చేలాగా ఉండకూడదు. డైలాగ్ స్క్రిప్ట్ అనేటువంటిది లాక్ చేయాలి. స్క్రిప్ట్ లాక్ చేసుకున్న తర్వాతనే షూటింగ్ స్టార్ట్ చేయాలనేటువంటిది మొదటి నుంచి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సినటువంటి గొప్ప ఫార్ములా అది. సో గొప్ప సూత్రం, అందరూ ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన సూత్రం. కానీ చాలా కాలంగా అలాంటి పద్ధతి అనేటువంటి దానికి తిలోదకాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అప్పటికప్పుడు హాచ్ ప్యాచ్గా షూటింగ్కి వెళ్ళటం, సెట్లో కూర్చొని డైలాగులు రాయటం, సెట్లో కూర్చొని సీన్స్ కన్సీవ్ చేసుకోవటం. ఒకవైపు కాల్ షీట్ బర్న్ అవుతూ ఉంటుంటే, ఒకవైపు డైలాగులు అక్కడక్కడ కూర్చొని సీన్స్ కన్సీవ్ చేస్తూ డైలాగ్స్ రాస్తూ ఉంటే అది ఎంతగా స్క్రిప్ట్ని సఫర్ చేస్తుంది, ఎంతగా కాల్ షీట్ బర్న్ చేస్తుంది. ఇట్ లీడ్స్ టు సో మెనీ బ్యాడ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్. కాబట్టి అలా ఉండకూడదు అనేటువంటిది ఒక సజెస్టివ్గా చెప్పారు చిరంజీవి గారు. అది ఆయన ఎవరినో ఉద్దేశించి అన్నది కాదు, పర్టికులర్గా ఒక వ్యక్తులను ఎవరినో ఉద్దేశించి అన్నది కాదు. కామన్గా యాజ్ అ సీనియర్ యాక్టర్, యాజ్ అ సీనియర్ స్టార్ చెప్పే గల అనుభవం ఆయనకుంది, అర్హత ఆయనకుంది. కాబట్టి అది సజెస్టివ్గా చెప్పారు. ఆయన ఎవరిని నిందాపూర్వకంగా ఎవరిని మాట్లాడారనేటువంటిది అనుకోవటానికి లేనే లేదు అందులో. కానీ అనుకోకుండా అదేదో ఒక పెద్ద ఇదిలాగా దర్శకుల మీద ఆయన కామెంట్ చేసినటువంటి విషయంగా అనేటువంటిది మీడియాలో రావడంతో అది అలా ఫైర్ అయింది తప్ప, యాక్చువల్గా ఆయన అన్నది లేదు. ఉద్దేశపూర్వకంగా చిరంజీవి గారిని ఎప్పుడూ ఎవరిని, తనను నిందించిన వాళ్ళని కూడా పల్లెత్తు మాటలన్న వ్యక్తి ఆయన. కనీసం తనను డైరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళని, తనను కానీ తన కుటుంబాన్ని కానీ తన వాళ్ళని కానీ ఎవరిని కామెంట్ చేసినా కూడా నోరెత్తి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరినో అన్నారు, ఎవరినో ఉద్దేశించారన్నారు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓవరాల్ సిచ్యువేషన్ మీద యాజ్ అ సీనియర్ యాక్టర్గా హీ కామెంటెడ్. ఓకే, కానీ డైరెక్టర్లకు చొరకలు అంటించారు చిరంజీవి అంటూ వస్తున్న ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే పర్టికులర్గా కొన్ని చెప్పారు సార్. అంటే రాజమౌళి విషయం తీసుకొచ్చారు, లేకపోతే ఇంకా కొంతమంది దర్శకులు ఉన్నారు. సరే, వాళ్ళందరూ వర్కౌట్ చేస్తారు కాబట్టి ఇంత మంచి సినిమాలు వస్తాయి తెలుసు. నాకు తెలియని వాళ్ళు చాలామంది బాగా చేస్తున్నారు, కానీ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకొంచెం కష్టపడితే బాగుంటుంది అప్పటికప్పుడు చేయకుండా అంటూ అన్న ఇంకొంతమంది ఎవరు అనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్. కొంతమంది అనేటువంటిది ఎప్పుడైనా కూడా ఏ డిపార్ట్మెంట్లో గురించి ఏ వర్గ గురించి మాట్లాడినా, పోలీస్ ఆఫీసర్ గురించి పోలీస్ ఆఫీసర్లు అందరూ అవినీతి పరులు అన్నాం కొంతమంది అని అంటారు. జర్నలిస్టులు అంటే కొంతమంది జర్నలిస్టులు అంటాం. ఆ విధంగా కొంతమంది అనేటువంటి దాంట్లో ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది ఎప్పుడూ కూడాను. కానీ ఆయన అన్నదే ఆ కొంతమంది చేస్తున్నటువంటి ఇర్రెగ్యులారిటీ అనేటువంటిదో, లేకపోతే ఇండిసిప్లిన్ అనేటువంటిదో మేకింగ్. ముఖ్యంగా చాలా విషయాల్లో హాచ్ ప్యాచ్లు అనేటువంటిది నడుస్తుంది, ఇది తొందరపాటు ఇదిగా చేసుకోవటం నడుస్తుంది. కానీ స్క్రిప్ట్ విషయంలో సినిమా వాళ్ళకి స్క్రిప్ట్ అనేటువంటిది ఒక గొప్ప భగవద్గీత లాంటిది సార్. కొన్నిసార్లు మీరే కొన్ని సందర్భాల్లో చెప్పారు, అప్పటికప్పుడు ఇంప్రవైజేషన్ చేయాల్సి వస్తుంది ఒక దర్శకుడికి అప్పుడున్న పరిస్థితులు బట్టి అన్నారు కదా. సో అది ఇక్కడ వర్తించదా చిరంజీవి గారు చెప్పిన దాంట్లో? ఇంప్రవైజేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అసలు స్క్రిప్ట్ లేకుండా రావటం అనేటువంటిది వేరు కదా. ఉన్న డైలాగ్ ఇంప్రవైజ్ చేసుకోవడం సెట్లో జరిగితే చాలా సంతోషం ఉంటుంది. ఇంప్రూవైజేషన్ ఇస్ డిఫరెంట్ వితౌట్ కమింగ్ వితౌట్ స్క్రిప్ట్ అనేటువంటిది. అసలు స్క్రిప్ట్ అనేటువంటిది లేకుండా అక్కడికక్కడ సీన్లు క్రియేట్ చేసుకోవటం, ఇంప్రూవైజేషన్ ఇస్ డిఫరెంట్. కానీ చాలా సందర్భాల్లో ఇలా జరుగుతుంది ప్రస్తుతం. స్క్రిప్ట్ మీద ఓవరాల్ లాకింగ్ అనేటువంటిది లేకుండా, స్క్రిప్ట్ లాక్ చేసుకోకుండా వచ్చే సెట్లో హడావుడి పడిపోవటం అనేటువంటిది చాలా వీటికి దారితీస్తుంది. సో అప్పుడు ఆర్టిస్టులకి ఇబ్బంది అవుతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా దర్శకుడి బ్రెయిన్లో ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద కూడా గ్రిప్ ఉండదు. అయితే చిరంజీవి గారు ఎప్పుడైతే ఈ కామెంట్స్ చేశారో దీని తర్వాత వెంటనే వచ్చిన మాట ఏంటంటే, రీసెంట్గా ఏదైతే చిరంజీవి గారి సినిమా ఆచార్య అనుకున్నంత సక్సెస్ కాలేదో, అనుకున్నంత ప్రజల్లోకి వెళ్ళలేకపోయిందో, అది దృష్టిలో పెట్టుకుని అది ఉద్దేశించే చిరంజీవి గారు ఈ కామెంట్స్ చేశారు డైరెక్టర్ విషయంలో అని అంటూ ఉన్నారు సార్. సో మీరేం చెప్తారు దీనిపై? ఆయన నా అనుభవాలు కూడా ఉన్నాయి, నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అది కేవలం రీసెంట్గా ఆచార్య విషయంలో కదా, అంతకుముందు కూడా కొన్ని కొన్ని సినిమాల్లో జరిగి ఉండొచ్చు. అది పర్టికులర్గా ఆచార్య మాత్రమే అనేటువంటిది ఉద్దేశం కాదు, ఆచార్య కూడా ఉండి ఉండొచ్చు దాంట్లో, ఆచార్య తాలూకు అనుభవం కూడా ఉండి ఉండొచ్చు దాంట్లో. అందుకని ఓవరాల్గా ఆయన చెప్పినటువంటి దాన్ని ఒక ఓవరాల్ వ్యూలో తీసుకోవాలి తప్ప ఒక పర్టికులర్గా దర్శకులకు చురకలంటే అది ఇది పర్టికులర్. ఒకసారి ఆ వీడియో విన్నట్లయితే చిరంజీవి గారు మాట్లాడింది ఎంతో సజెస్టివ్గా చెప్పారు, ఆయన సూచనపూర్వకంగా చెప్పారు తప్ప ఎవరినో ఏలెత్తి చూపటమో ఎవరినో నిందించటమో ఎవరి మీద కొన్ని నిందలు మోపటం అనేటువంటి ఇది లేదు అందులో. ఓవరాల్గా దిస్ ఈజ్ నాట్ ద వే. ఎందుకంటే ఇతను అమీర్ ఖాన్ సినిమా ప్రెస్ మీట్లో వచ్చి కూర్చున్నప్పుడు అమీర్ ఖాన్ వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, హౌ డెడికేటెడ్ హీ వర్క్స్, ఇండియాలోని ఇలాంటి ఆర్టిస్ట్ లేడు, ఇంతగా ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేసినటువంటి ఆర్టిస్ట్ లేడు అని చెప్పడం వెనుక తను కూడా అనుకోనేగా. ఇండియాలో ఇంత ఇలా వర్క్ చేసేటువంటి అంటే ఎంత వర్క్ హాలిక్గా ఉంటాడు అమీర్ ఖాన్ అనేది మనకు తెలుస్తుంది, చేసే సినిమాల గురించి మనకు తెలుసు. వాడు పీకే కానీ ఏ సినిమా చూసుకున్నాక లగాన్ కానీ ఏ సినిమా చూసుకున్నా సరే అమీర్ ఖాన్ అంతా డెడికేటెడ్గా ఇన్వాల్వ్ అవుతాడు. ఆ ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్కరికి ఉండాలి అనేటువంటిది సజెస్టివ్గా చెప్పడమే తప్ప ఇట్ ఈస్ నాట్ బ్లేమింగ్ సంబడి. కానీ అది నెగిటివ్గా వెళ్ళింది అని అంటే ఒప్పుకుంటారా మీరు? చిరంజీవి గారు ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో ఇప్పుడు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ వి టేక్ ఇట్, ఎలా మనం తీసుకుంటాం అనేటువంటి దాన్ని బట్టి ఉంది. నెగిటివ్గా అన్నారనేటువంటి దాంట్లో ఒక నెగిటివ్ పదమైన ఉంటే నెగిటివ్గా అన్నారనుకోవడానికి అవకాశం ఉంది. దర్శకుల పాయింట్ ఎలా ఉంది సార్, వాళ్ళ వ్యూ ఎలా ఉంది, చిరంజీవి గారు మాటలు ఎలా తీసుకున్నారు? తెలుగు దర్శకులు కూడాను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్ కాదు. మీడియా పెట్టినటువంటి హెడ్డింగ్ల కారణంగానే ఇలాంటి ఒక చర్చనీయాంశం అవటం జరిగింది తప్ప దర్శకులకు చురకలు అంటించిన చిరంజీవి, దర్శకులను విమర్శించిన చిరంజీవి అనేటువంటి హెడ్డింగ్స్ పెట్టడం వల్ల అలా అంటే ఆ భావన ఏర్పడుతుంది తప్ప అది మరి మన మీడియా సృష్టి అనుకోవాలిగా. ఆయన మాట్లాడిన దాన్ని పెట్టుకొని తీసుకుంటే దర్శకులను సూచించిన చిరంజీవి అంటే ఈ హెడ్డింగుల్లో పెప్ ఉండదు, దానికి మనకి పెప్ అండ్ సాల్ట్ వేసి కదా మన వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, అదే చేశారు. యాక్చువల్గా ఆయన ఎవరికి చురకలేం అంటించలేదు, ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక సజెస్టివ్ ఇదిలో చెప్పడం అనేటువంటిది యాజ్ ఎ సీనియర్ యాక్టర్గా హీ గాట్ ఎవర్ రైట్. ఎస్, ఏదేమైనా కానీ డైరెక్టర్ని ఒక క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కాబట్టి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన మీద పడుతుంది. ముఖ్యంగా జరగాల్సిన హోంవర్క్ అయితే మాత్రం జరగట్లేదమ్మా. అవునా, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వాళ్ళనే కేవలం తప్పు పట్టలేము, దానికి కూడా మళ్ళీ కాంబినేషన్స్ అనేటువంటి తన్నుకు రావటం, ఒక కాంబినేషన్ సెట్ అయిన తర్వాత ఆ కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోవటం, దాంట్లో వెనక్కి ముందుకు చూసుకునేటువంటి అవకాశంలో కూడా లేనటువంటి ఒక హర్రీ బర్రీ మేకింగ్ అనేటువంటిది ఉండటం వల్ల దర్శకులు యాక్చువల్గా వాళ్ళు లాక్ చేసుకోవాలి, నాకు ఇంకా టైం కావాలి, ఐ వాంట్ నీడ్ టైం టు హ్యాండిల్ ది స్క్రిప్ట్ అనుకోవటానికి ఆ టైం అటు ప్రొడ్యూసర్స్ ఇవ్వగలగాలి, ఆర్టిస్టులు ఇవ్వగలగాలి. కేవలం దర్శకుల్నే పాయింట్అవుట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఆయన పర్టికులర్గా దర్శకుల మీదనే నింద వేయలేదు, బట్ దర్శకులు ఇది అడాప్ట్ చేసుకోవాలి, చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది సజెషన్గా చెప్పారు అంతే తప్ప ఇట్స్ నాట్ బ్లేమింగ్ సంబడి. సో ఎవరిని ఆయన పర్టికులర్గా ఎవరిని అనే వ్యక్తి కాదు, బై హిజ్ క్యారెక్టర్, బై హిజ్ నేచర్ ఒకళ్ళని తూలి మాట్లాడేటువంటి మనిషి కాదు. కానీ ఈ హెడ్డింగ్లు అనేటువంటి ఇది పెట్టింది మాత్రం మీడియా కారణంగానే ఇది ఒక దర్శకుల మీద చిరంజీవి గారు ఏదో విమర్శలు అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి భావన కలిగేలాగా ఒక ప్రొజెక్షన్ జరిగింది. సో ఇది కరెక్ట్ కాదంటారా? ఏం చెప్తారు మీ ఫైనల్ ఒపీనియన్ ఈ టాపిక్ మీద? ఫైనల్ ఒపీనియన్ ఆయన సూచనపూర్వకంగా చెప్పింది మాత్రం ప్రతి ఒక్కరు టేకప్ చేయాల్సినటువంటి అవసరం, ఫాలోవబుల్, అనుసరించాల్సినటువంటి విషయం. ఎక్కడైనా తొందరపడమ్మా, సినిమా విషయంలో ఏ విషయంలో తొందరపడు, త్వర త్వరగా షూటింగ్ చేసుకో, త్వర త్వరగా ప్యాకేజ్ చేసుకో, వర్క్ స్పీడప్ చేసుకో. వర్క్ స్పీడప్ చేసుకోవటాన్ని స్క్రిప్ట్ లాక్ చేసుకోవటానికి మధ్య చాలా తేడా ఉంది. స్క్రిప్ట్ అనేటువంటిది అయిన తర్వాత మిగతా అంతా ఫాస్ట్గా చేసుకోవాలి. స్పీల్బర్గ్ చెప్పినట్టుగా మై షూటింగ్ మై ఫిల్మ్ ఈజ్ ఓవర్ అంటాడు, ఎప్పుడు వన్ ద స్క్రిప్ట్ ఈజ్ డన్, స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత నా సినిమా అయిపోయింది అంటాడు ఆయన, నాట్ ద షూటింగ్ పార్ట్. ఆ ఇది ప్రతి ఒక్కళ్ళు అడాప్ట్ చేసుకోగలగాలి, అదే చిరంజీవి గారి మాటల్లోని భావన, అలా తీసుకోవాలి తప్ప ఎవరినో ఏదో ఆయన నిందించాడనుకోవటం కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే.